మాచవరం మండలంలోని పులిచింతల ముంపు గ్రామమైన రేగులగడ్డలో బుధవారం పులిచింతల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నాగన్న సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు 2005 ముందు ఎవరైతే గ్రామంలో ఉన్న 630 మందికి నష్టపరిహారం అందుతుందని నాగన్న తెలిపారు. పరిహారం కావాలంటే ఇల్లు కూల్చి ఫోటో తీసి ఇస్తే 4 రోజుల్లో పరిహారం అందజేస్తామని నిర్వాసితులకు తెలిపారు. దీంతో నిర్వాసితులు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇల్లు కూల్చిన వారికి పరిహారం ఇవ్వలేదని, ఇల్లు కూల్చితే తాము ఎక్కడ ఉండాలని నాగన్నను నిలదీశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగేశ్వరరావు, నిర్వాసితులు పాల్గొన్నారు. ఫస్ట్ ఎవరైతే గ్రామంలో ఉండి అంటే 2005 పూర్వం ఓటర్ లిస్టర్ పేరు ఉంది కానీ, లేకుంటే 2005 పూర్వం ఎలాంటి ఆధారాలు ఉన్నా సరే, ఫిబ్రవరి 26 జాయింట్ కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ జరిగింది. సార్, ఓటర్ లిస్టర్ పేరు ఉన్నకే అంటే మాత్రం చాలామంది నష్టపోతారు, అక్కడ కాకుండా చాలామంది ఊళ్ళో ఉన్నారు. ఎందుకంటే ఈ నక్సల్ ప్రాబ్లం వల్ల కూడా ఊరు వదిలిపెట్టుకోవడం జరిగింది. కాబట్టి మనం కొద్దిగా ఉందా లేదా, మీ అంతా మీరు ఊళ్ళు పడగొట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే కొన్ని పనికొచ్చే సవాళ్ళు ఉంటుంది, ఆ సవాళ్ళు మీరు తీసేసుకోవచ్చు. లేదు మీరే పడగొట్టాలంటే మేము జేసీ తీసుకొచ్చి పడగొడతాం. కానీ ప్రతి పడగొట్టే ఇల్లు మాత్రం ఖచ్చితంగా ఫోటో ఉండాలి. ఆ ఫోటో ఉంటేనే బిల్లు పేమెంట్ అవుతుంది. ఈ 393 మంది కూడా ఏ రోజు ఎన్నిళ్ళు పడగొట్టినారు నాకు ఫోటోతో పంచాయతీ సెక్రటరీ ఉంది. ఎవరు సొంతంగా ఇల్లు పడగొట్టుకుంటారు పిసిసి నంబర్ ప్రకారంగా, తర్వాత వాళ్ళ పేరు లిస్ట్ ఇవ్వండి, ఎవరు ఇల్లు జేసీబీ ద్వారా పడగొట్టండి అని ఒక లిస్టు. ఈ 2 లిస్టు కానీ మీరు ఈరోజు సాయంత్రం లోపల కానీ ఇస్తే నేను రేపటి నుంచి బిల్లింగ్ చేస్తా, మీకు 10 రోజుల లోపల మొత్తం పేమెంట్ అంతా కంప్లీట్ చేసి పెడతాం. ఎందుకంటే జాయింట్ కలెక్టర్ గారు చెప్పిన మాట దీంట్లో ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే పొద్దు మేత గొర్రెలు మనుషులు మంచం ఉంటే ఎట్ట బావాలా, ఏ రకంగా బావాలా? ఇల్లు పడేసారా? ఇంతవరకు ఆల్రెడీ అమౌంట్ కూడా తీసుకోవచ్చు కావట్లా, అమౌంట్ తీసుకోవచ్చు కావట్లే సార్. మేనేజర్ గారు ఇవ్వట్లా, కొంతమంది ప్యాకేజీ పడలేదు. సరే సార్, మీరు చెప్పారు కాబట్టి మీరు మా అభిప్రాయం కూడా ఏంటండి, మీరు ఊరు మొత్తం పేమెంట్ చేయండి, ఏమంటే ఇల్లు పడగొట్టండి. లేదు సార్, అది చేస్తేనే సార్, లేకపోతే ఇప్పుడు 4 రోజుల నుంచి మీరు 4 అవుతుంది అమౌంట్ తెచ్చుకోవాలి, అమౌంట్ తీసుకోవాలి కావట్లా. రేపు వద్దు నేను తేడా పడితే ఎక్కడ పోయి ఉంటారు సార్ వాళ్ళు? కొన్ని మిస్టేక్స్ జరిగి తేడా పడతాయి. కింద ఉండి మాట్లాడుకున్నారు. ఎలా
నుంచి నెల అయితే మీరు ఇచ్చుకోండి అమౌంట్. ఇంతవరకు ఆల్రెడీ అమౌంట్ కూడా తీసుకోవాలి కావట్లా, అమౌంట్ తీసుకోవాలి కావట్లే సార్. మేనేజర్ గారు ఇవ్వట్లా, కొంతమంది ప్యాకేజీ పడలేదు. సరే సార్, మీరు చెప్పారు కాబట్టి మీరు మా అభిప్రాయం కూడా ఏనండి, మీరు ఊరు మొత్తం పేమెంట్ చేయండి, ఏమంటే ఇల్లు పడకూడదు. అది లేదు సార్.